మండుతున్న ఎండల్తో కరీంనగర్ పౌల్ట్రీ రంగం కుదేలవుతోంది. సూర్య ప్రతాపంతో భారీగా కోళ్లు చనిపోతున్నాయి. జిల్లాలో మూగ జీవాలు గుక్కెడు నీటి కోసం విలవిల్లాడిపోతున్నాయి. జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఎండలు ముదిరిపోతున్నాయి. వేసవి తాపం రోజు రోజుకు ఎక్కువవుతోంది. కరీంనగర్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటేశాయి. జిల్లాలోని పలు ప్రాంతాల లోపల జిల్లాలోని ప్రధాన పట్టణాలైన కరీంనగర్ జగిత్యాల రామగుండంలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఈ రోజు నమోదైంది. ఈ యొక్క వేసవి అత్యధిక ఉష్ణోగ్రతలు పౌల్ట్రీ ఫారంలపై కూడా చాలా గణనీయంగా తమ ప్రభావాన్ని చూపుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పౌల్ట్రీ కోళ్ల ఉత్పత్తి, అదే సందర్భం లోపల ఈ గుడ్ల ఉత్పత్తి పైన సైతం చాలా ఎక్కువగా వాటి యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ శివార్లలోని ఒక పౌల్ట్రీ లోపల ప్రస్తుతం మనం పరిస్థితిని గమనించవచ్చు. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం ఎగ్ ఉత్పత్తి చేసే ఈ యొక్క బాయిలర్స్ ని ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క వేసవి తాపానికి ఈ యొక్క మూగజీవాలు, ఈ యొక్క ఏదైతే ఈ కోళ్ళు ఉన్నాయో వీటిపైన కూడా, వీటి ఆరోగ్యం పైన కూడా చాలా అధికంగా గణనీయంగా ప్రభావం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మాంసం కోసం పెంచే కోళ్ళకు సంబంధించి, పౌల్ట్రీ కోళ్ళకు సంబంధించి సరైన బరువు తూగడం లేదు. ఈ యొక్క అధిక ఎండలకి అవి సరిగా మేత తీసుకోలేకపోతున్నాయి. ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక ఆ పిట్టల్ల ప్రాణాలని కోల్పోతున్న పరిస్థితి. ప్రతిరోజు ఈ యొక్క ఫామ్ లోపల 50 వరకు కోళ్ళు ప్రాణాలను కోల్పోతున్నాయి. దీంతో వాటిని పక్కకు తీసి పడేయాల్సిన పరిస్థితి. వ్యాపార పరంగా తీసుకున్నా ఇటు వ్యాపారులకు నష్టాన్ని చవిచూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక గుడ్ల ఉత్పత్తికి సంబంధించి సైతం చాలా రకంగా ఇబ్బందులని ఈ యొక్క వ్యాపారులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ వేసవి లోపల ఇవి తీసుకునే దానా లోపల చాలా ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యం లోపల అవి ఇచ్చే గుడ్లు ఏవైతే ఉన్నాయో, ఈ గుడ్ల సైజు నార్మల్గా వచ్చే గుడ్ల సైజు కంటే చాలా తక్కువగా ఉంటుంది. దీంతో మార్కెట్ లోపల వీటికి చాలా తక్కువగా ధర పలుకుతుంది. ఈ నేపథ్యం లోపల ఇటు ఈ కోళ్ళ వ్యాపారులు, గుడ్ల వ్యాపారులు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక వన్యప్రాణుల సంగతి తీసుకుంటే, వన్యప్రాణులకి జిల్లాలోని అడవుల లోపల చుక్క నీరు గొంతు తడుపుకోవడానికి కూడా దొరకడం చాలా కష్టమైపోయింది. ఈ నేపథ్యం లోపల అటవీ శాఖ అధికారులు చాలా రకాలుగా ఏర్పాట్లను చేస్తున్నారు. ముఖ్యంగా సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య నిర్ణయం తీసుకుంది. ఈ సోలార్ పంప్ సెట్ల ప్రభావంతో ఏదైతే ఆటోమేటిక్ స్టార్టర్లతో ఈ యొక్క మోటార్లు పనిచేసి వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏవైతే సాసర్స్ ఉన్నాయో అటవీ ప్రాంతం లోపల, వాటి లోపల నీటిని నింపుతాయి. వన్యప్రాణులు అక్కడికి వచ్చి నీళ్లను తాగిపోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఏదైతే ఈ యొక్క తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయో, ఇటు అడవుల్లో సైతం చెలిమలు ఎండిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యం లోపల వేటగాళ్ళకి ఈజీగా అడవుల లోపలికి మార్గం ఏర్పడుతుంది. వారు అమర్చిన ఉచ్చులకి చాలా ఈజీగా వన్యప్రాణులు బలైపోతున్నాయి. ముఖ్యంగా జింకలు, దుప్పులు లాంటివి చాలా ఈజీగా వేటగాళ్ళకి జిల్లా లోపల దొరికిపోతున్న పరిస్థితి. వేట మాంసానికి చాలా ఆ ప్రాంతం లోపల వేట మాంసం కోసం ఈ యొక్క వేటలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద తీసుకుంటే జిల్లా లోపల వేసవి ప్రభావానికి చాలా ఈ యొక్క మూగ జీవాల వ్యత చెప్పనలవి కాని విధంగా ఉంది. ఈ పౌల్ట్రీ ఫారంలలో ఈ యొక్క కోళ్ళకి తగినంత ఉష్ణోగ్రతలు, అవసరమైనంత ఉష్ణోగ్రతని తీసుకురావడానికి ఈ రేకుల షెడ్ లోపల పైన మొత్తం వరిగడ్డితో పరచడం జరిగింది. ఆ పైన స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. ప్రతి గంట, ప్రతి నిమిషం ఈ యొక్క నీటిని ఈ యొక్క స్ప్రింక్లర్ల సహాయంతో చల్లుతూ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తున్న పరిస్థితి జిల్లా లోపల ఉంది. మొత్తం మీద ఇటు ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలకి ఇటు వన్యప్రాణులు, ప్రజలే అనే కాకుండా మూగజీవాలు సైతం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి కరీంనగర్ జిల్లాలో నెలకొంది. విత్ కెమెరామెన్ కవితో ప్రవీణ్ ఫర్ ఎన్టీవీ కరీంనగర్.